సంగతి నాకు అది కావాలి నేను అడిగింది మగాళ్ళ సంగతి నీ సంగతి కాదు నాకు అదే కావాలి ఓయబ్బో ఈడి మాట తక్కువే లేదు రమ్య సౌమ్య రెండే రెండు అబ్బ ఎప్పుడు ఆలేనా ఇలియాన లేదా ఇలియాన రెండేళ్ళ దాకా ఫుల్ బిజీ హాయ్ అదిగో జినలియా వచ్చింది తీసుకెళ్తానే టాటా పద జినలియా హెల్మెట్ ఉందా తెచ్చుకున్నా నేను కొన్నా ఒకటే లేకపోయినా ఒకటే మంచి ఫిగర్లు ఉంటారంటే ఈ థియేటర్ పబ్ ఇంతలో ఉంది ఏమండి అది అది అర్థమైంది అర్థమైంది రాణి గీత లోపల ఉన్నారు వెళ్ళండి ఓకేరా రే పోలీసులు వస్తే సిగ్నల్ ఇయ్యా మీరేం భయపడకండి మామ మీరు వెళ్ళండి నేను చూసుకుంటా కదా రా బాబు అసలు ఏరియా చూస్తే టెన్షన్గా ఉంది బాబు వామ్మోయ్ చదువుకున్న అమ్మాయిలో ఉంది కొత్త రా अरे कुर्चा अरे नी पेरेंटी अयनी नी किंत को वचन पन सोच को नी तोरगा पो ना को वेरे गिरा की वेटिंग को ओकना शो ओकना शो किंत की मी देवरु इकर केला उच्चो प्रश्न लेना पने में ना उन्दा चचा मीर अनकुन टू ने ना टाइप का दंडी मार्लाड दान उच्चा नंते వార్ని పొద్దుగల పొద్దుగల మంచి గిరాకి దొరికింది ఏటి తక్కుందా ఏటి ఎరుగో చెప్తున్నాను శాతనైతే పని చేసుకో లేకుంటే వెళ్ళిపో అంతేగాని పోలీసుల పేసలేమాక అరే అంత కోపం ఎందుకు మరి ఇంకేంటి నాకు ఈ ఎగస్ట్రాలు నచ్చవు అది కాదు రీటా మీ కష్టాలు తెలుసుకుందామని ఓహో తెలుసుకుని ఏడ్చేస్తావు ఇట్లాగే చాలా మంది పోరగాళ్ళు వచ్చి పెద్ద పెద్ద పుస్తకాలు రాసుకొని పోనారు ఒక్కరవ ఒక పైస కూడా ఇలేదు ఇది అయ్యే పని కాదు గాని పాపో ఆగాగు డబ్బు కావాలంటే నేను ఇస్తానుగా ఇదిగో సరేనా ఇప్పుడు చెప్పు ఏం చెప్పను ఎంఎస్సీ చేసిన నన్ను మొదటిసారిగా ఉద్యోగం ఇప్పిస్తానని నా జీవితాన్ని నాశనం చేసిన వాడు ఒకడు ఆ తర్వాత అందరూ నా జీవితాన్ని నాశనం చేశారు ఇప్పుడు నేను చేసేది ఇదే ఉద్యోగం I'm sorry. నీర్సంగా ఉన్నారు హెల్త్ బాగాలేదా ఎట్ట బాగుంటది ఎప్పటికీ నాలుగో ఓడివి ఇంకో ఇద్దరు ముగ్గురు వస్తారు ఎప్పటికీ ఇదే వెయిట్ 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 తాగి తప్పు చేస్తే పులిరాజకే కాదు వాడి నుంచి రాణికి కూడా ఎయిడ్స్ వస్తుంది అది ప్రచారం చేయరు ఈ మగవెధవులు మీ రెగ్యులర్ చెకప్ కోసం డాక్టర్స్ ఎవరు రారా ఆ ఎందుకు రారు అదంటారు ఇదంటారు ఒక్కసారి పని చూసుకున్న తర్వాత నాలుగు గోళీలు ఇచ్చి లాగేస్తారు ఎవడొచ్చినా చెప్పడం కన్నా మమ్మల్ని చూడటమే ఎక్కువ నువ్వు ఎడ్యుకేటెడే కదా చక్కగా కాపురం చేసుకోమని కస్టమర్స్ చెప్పలేవా వచ్చిన వాళ్ళందరికీ గీతోపదేశం చేస్తే నా బ్రతుకు బస్ స్టాండే సరే కనీసం కండోమ్ అయినా వాడతారా ఇదిగో నువ్వు వచ్చావు కండోమ్ పెడితే పని కాదు అంటావు అప్పుడు ఏడు శాతం అట్టగే ఉంటాను ఆయన రోగం వస్తే ఆడేపోతాడు మాకేమొద్దు ఏయ్ తప్పు తప్పు ఎయిడ్స్ వాడికే కదా నీకు కూడా రావచ్చు అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి వచ్చాను అంతకుమించి మరి ఏం లేదు ఆయన మిమ్మల్ని మీ ఎంత పత్రానికి మాత్రం నేను ఇక్కడికి రాలేదు ఆలోచించు ఎట్టుంటాడు పిల్లల్ని ఇట్టాడు కొంపలోకి తీసుకొచ్చి అమ్మే నా ఇళ్ళని చూశాను మా డబ్బుల్ని దోసుకుని నక్కల్ని కుక్కల్ని చూశాను నీ డబ్బులు ఇచ్చి మా జీవితాన్ని బాగు చేయాలనుకునేవాడిని నిన్నే చూస్తున్నాను ఇంత చెప్పినా మేము మారకపోతే నేను మనిషినే కాదు నా జీవితానికి అర్థమే లేదు వద్దమ్మా బాధపడకు నా మాట విను నువ్వు ఇచ్చిన డబ్బు వద్దమ్మా తీసుకో వద్దు పర్లేదమ్మా ఊరుకో ఊరుకో పర్వాలేదమ్మా మగాళ్ళలో నేను చూసిన కోణం వేరు ఇంత గొప్ప వ్యక్తిని కలుసుకున్నందుకు ఈ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను